ప్రభువు గొప్ప శుభవార్త. వాక్య ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో హోపియల్ మినిస్ట్రీస్ నిర్వహించు ఆశీర్వాదకరమైన ఒక రోజు. 2015 జనవరి 26 సాయంత్రం 6 గంటలకు వేదిక మహిమా గార్డెన్స్ గుంటూరు. వాక్యోపదేశకులు అపోస్తలుడు అర్ధంకి రంజిత్ గోహిర్ గారు, హైదరాబాద్. నిర్వహించువారు పాస్టర్ రమేష్ చౌవాకుల మరియు అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులు, చుట్టుగుంట గుంటూరు. వివరములకు సంప్రదించండి 7731975776 మరియు 970159301 నాకత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామంలో దైవాశీస్సులు ఆహ్వానం పలుకుతూ మరోసారి అంచకాల సంభవాల సమగ్ర పరిశోధనకు మీతో కలిసి ఉపక్రమిస్తున్నాను. రండి, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా 1 థెస్సలోనిక 5:9 చదువుతున్నాను. చిత్తగించండి ప్రియమిత్రులారా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇది మరొక పెట్ వర్స్, ఫేవరెట్ వర్స్ ఆఫ్ ద ప్రీ ట్రిబ్యులేషనిస్ట్. మహాశ్రమల కాలంలోనికి సంఘం వెళుతుంది అని ఓఫీర్ గారు ఎందుకు చెబుతున్నారండి? మహాశ్రమల కాలం అంటే ఏంటనుకున్నారు? పెద్ద పెద్ద వడగండ్లు భూమి మీద పడడము, అగ్ని భూమి మీద కురవడము, లోకమంతా చీకటైపోవడం, మిడతలు గుర్రాలు అనే వింత జీవులు, విచిత్రమైన జీవులు రావడం, అన్నము కూడు లేక కటకటలాడిపోవడం, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులంతా ఏమిటనుకుంటున్నారు? అది దేవుని కోపము, దేవుని ఉగ్రత. యేసును అంగీకరించకుండా, యేసును తమ రక్షకునిగా స్వీకరించకుండా ఉన్నటువంటి అవిధేయులైన భూ ప్రజల మీద దేవుడు బయలుపరిచి ఆ కోపం, ఆ కోపములో విశ్వాసులు ఎందుకు ఉంటారు? మహాశ్రమల కాలం అంటే ఉగ్రత. ఆ ఉగ్రతలో మనం ఎందుకు ఉంటాము? ఇక్కడ తేటగా బైబిల్ చెప్పడం లేదా? ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమింపలేదు. ఉగ్రత పాలగుటకు నియమింపలేదు, రక్షణ పొందుటకే దేవుడు నియమించెను. ఉగ్రత పాలగుటకు దేవుడు నియమించలేదు అని పౌలు చెబుతుంటే, మహాశ్రమలనే ఉగ్రతలోకి వెళతామని ఓఫీర్ గారు చెప్పడం ఏంటండి? చాలా తేటగా అర్థం కావట్లేదా ఈయన దుర్బోధకుడని అని మాట్లాడుకుని శుద్ధ అమాయకులు ఉన్నారు. వాళ్ళను బుద్ధిహీనులని, దుర్బోధకులని, అబద్ధ ప్రవక్తలని నేను పిలువను. అమాయకులంతే, తెలీదు వాళ్ళకి. ప్రిలారా, ఈ ప్రసంగంలో నేను మీ ముందు నిరూపించాలని దేవుడు నన్ను ఆదేశించిన విషయం ఏమిటంటే, మహాశ్రమల కాలము ఉగ్రత కాదు. ఐఎమ్ ట్రయింగ్ టు బి యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్ బి, యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. మహాశ్రమల కాలం, 7 ఏండ్ల మహాశ్రమల కాలం అనండి, లేక 3.5 ఏండ్ల మహాశ్రమల కాలం అనండి,
ఈ మహాశ్రమల కాలము ఉగ్రత కాదు, దైవోగ్రత కాదు, మహాశ్రమల కాలము రెండు ప్రబల శక్తుల యొక్క సమాంతర ఉగ్రత. ఇది అసలే నిర్వచనం. వాట్ ఈజ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటే, మళ్ళీ చెబుతున్నా, రెండు ప్రబల మానవాతీత శక్తులు ఏకకాలములో తమ ఉగ్రతను భూమి మీద ప్రత్యక్షపరిచే విచిత్రమైన కాలము మహాశ్రమల కాలం. ఒక శక్తి దేవుడు, ఇంకొక శక్తి సైతాను. చెప్పనక్కర్ లేకుండానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మహాశ్రమల కాలం ఏమిటనగా, సాతాను ఆరాధకుల మీద దేవుడు తన కోపాన్ని చూపించడం, సత్యదైవారాధకుల మీద సాతాను తన ఉగ్రతను చూపించే కాలం. దేవుని ప్రజలు దేవుని కోపమును ఎదుర్కొనే అవకాశం లేదు, అవసరము లేదు. దేవుని ప్రజలు క్రీస్తు యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానపడినటువంటి భక్త జనము దేవుని కోపాన్ని ఎందుకు ఎదుర్కొంటారు? అవకాశం లేదు, అవసరం లేదు. దేవుని కోపాన్ని నీ పక్షంగా నా పక్షంగా సిలువలో యేసు భరించాడు. యేసు రక్తములో కడుగబడి తమ పాపములను హరించుకున్నవారు, పరిహరించుకున్నవారు దేవుని ప్రేమకు పాత్రులు, దేవుని కృపకు పాత్రులు, దేవుని ఆశీర్వాదానికి పాత్రులు. అంతేగాని దేవుని కోపం వాళ్ళ మీదకి మళ్ళీ వచ్చేటట్లయితే సిలువ రక్తం వాళ్ళకి చేసిన మేలేమున్నది? యేసు రక్తము ద్వారా రక్షణ పొందిన వారు దేవుని కోపానికి పాత్రులు కారు అనేది ఎంత సత్యమో, వాళ్ళు సాతాను కోపానికి పాత్రులవుతారు అనేది అంతే సత్యం. మనము దేవుని ఉగ్రతకు పాత్రులము కాము, కానీ దేవుణ్ణి ద్వేషించే సాతాను కోపానికి పాత్రులం కామని చెప్పగలరా? మహాశ్రమల కాలంలో దేవుడు భూ ప్రజల మీదికి పంపించే తెగుళ్ళ నుండి క్రైస్తవ ప్రజలను కాపాడతాడు. క్రీస్తు భక్తులను, రక్షణ పొందిన యథార్థవంతులైనటువంటి క్రైస్తవ సమాజ సంఘ సభ్యులను కాపాడుతాడు ఆయన. కానీ సాతాను యొక్క కోపాన్ని మాత్రం ఎదుర్కోవలసిందే. ఒక భక్తుడు, ఒక విశ్వాసి తనకు క్రీస్తునందున్నటువంటి తన విశ్వాసము, తన రక్షణానుభవము, తన సాక్ష్య జీవితమును బట్టి హింసించబడడం, కొట్టబడడం, చంపబడడం దైవోగ్రత కాదు. భక్తులు ఎప్పటి నుండో హింసించబడుతూనే ఉన్నారు. అసలు మీరు నా కొరకు హింసించబడతారు అని యేసుప్రభు వారు చెప్పనే చెప్పాడు. కొండమీది ప్రసంగంలోనే, ఆ ధన్యతల ప్రసంగంలోనే, మత్తయి సువార్త 5:11 యేసుప్రభు చెప్పిన మాటే అది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునన్నాడు. ప్రియమిత్రులారా, క్రీస్తునందున్న మనము హింసలు పొందుతాము అనేది యేసు ప్రభు వారు చెప్పినటువంటి భవిష్యద్వాక్కు. అపొస్తలుల కార్యాలు 8:1 చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఇది దేవుని ఉగ్రత అంటారా? ఆదిమ క్రైస్తవ భక్తులు ఘోరమైన హింసలు అనుభవించారు. స్టెఫను భక్తుడు రాళ్ళు రువ్వి కొట్టబడి చంపబడినాడు. ఆ చావుకు సమ్మతించినటువంటి తార్సువాడైన సౌలు ఆ తరువాత దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన నజరేయుడైన యేసును దర్శించుకొని ఆయనను చూచినవాడై మారు మనసు పొంది రక్షణ పొంది తానే యేసుకు సాక్షిగా మార్పు చెంది
సువార్త ప్రకటన కొరకు తన జీవితముని ధారపోసి మంచి పోరాటము పోరాడి తుదకు తల నరికి చంపబడ్డాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడడం దేవుని ఉగ్రత. పౌలు భక్తుడు తల నరికి చంపబడడం, శిరఛేదనము చేయబడడం దేవుని ఉగ్రత అవుతుందా? అలాగే ప్రథమ అపొస్తలుడైన పేతురు భక్తుడు తల క్రిందులుగా శిలువ వేయబడి చంపబడడం దేవుని ఉగ్రత అవుతుందా? చెప్పండి మీరే. ఆదిమ క్రైస్తవ భక్తులు అనేక మందిని స్తంభాలకు కట్టి తారు పూసి అగ్ని ముట్టించి సజీవ దహనం చేసి చంపేశారు రోమా ప్రభుత్వాధికారులు. అది దేవుని ఉగ్రత అది కాదు కదా. మొన్నటికి మొన్న గ్రాహం స్టెయిన్స్ గారు వారి ఇద్దరు చక్కని కుమారులు సజీవ దహనమైపోయారు. అది దేవుని ఉగ్రత అనుకుంటున్నారా? హెబ్రీ పత్రికలోనే ఆది క్రైస్తవ భక్తుల యొక్క హింసలను గూర్చి పౌలు భక్తుడు మనకు వివరించి వ్రాస్తూ 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 35వ వచనము నుండి ఇలాగ చెబుతున్నాడు. చూడండి, చదువుతున్నాను, చిత్తగించండి. హెబ్రీ 11:35 సగభాగము నుండి, సెకండ్ హాఫ్ నుండి చదువుతున్నాను. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడిరి. విడుదల పొంద నొల్లక అంటే విడుదల పొందటానికి ఇష్టపడక, మాకు వద్దండి విడుదల, మమ్మల్ని హింసించండి, మమ్మల్ని చంపండి, యాతన పెట్టండి, మాకు ఇదే కమ్మగా ఉంది యేసయ్య నామం కొరకు అని ఒల్లక, ఇష్టపడక, యాతన పెట్టబడిరి. విడుదలంటే ఇష్టం లేదండి, మాకు శ్రమే కావాలని. చాలామంది భక్త శ్రేష్ఠులు యేసయ్య నామం కొరకు హింసలని వరించారు, కౌగలించుకున్నారు. 36 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్ర చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, సొరంగములలోను, కొండ గుహలలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. హెబ్రీ పత్రిక పౌలన్న వ్రాస్తూ ఉన్న సమయానికే ఇది గతం, భూతకాలం. ఇన్ని రకాల శ్రమలు ఆల్రెడీ 1వ శతాబ్దంలో ప్రపంచ చరిత్రలోకి ఎక్కిపోయినాయి. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. ఆలోచించండి, ఊహించండి, బ్రతుకున్న మనిషిని, స్పృహలో నిండు స్పృహలో ఉన్న మనిషిని పట్టుకొని ఏ చెక్క మొద్దునో తాటిదూలాన్నో కోసినట్టు రంపములతో పరపర కోస్తూ ఉంటే ఎంత యాతన అనుభవించి ఉంటాడా మనిషి? ఆలోచించండి. దేవుని ఉగ్రత అనుకుంటున్నారా? ముందు సరిగ్గా ఆలోచించడం నేర్చుకోండి, స్ట్రైట్గా ఆలోచించాలి. నేను చెబుతున్నాను, మహాశ్రమల కాలములో సంఘం ఇక్కడే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే యేసును తమ స్వరక్షకునిగా అంగీకరించిన భక్తాగ్రణులు, భక్త శ్రేష్ఠులు తమ విశ్వాసము కొరకు హింసింపబడతారని చెబుతున్నాను. దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారని నేను చెప్పలేదు. మహాశ్రమల కాలం అనగా సాతాను సత్యదేవుని ఆరాధకులను, భక్తులను, పిల్లలను, దేవుని పిల్లలను హింసించే కాలము. అసలు వాడు వచ్చేదే పరిశుద్ధులను హింసించడానికి వస్తున్నాడని బైబిల్ చెబుతూ ఉంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తీసి చూడండి, నేను చదువుతున్నాను. ప్రకటన 13వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను,
దానికి అధికారం ఇయ్యబడెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. పరిశుద్ధులంటే ఎవరు? నామకార్థ క్రైస్తవులా? త్రాగుడుకు, ఇతర దురలవాట్లకు, వ్యసనాలకు, బానిసల ఏదో క్రిస్మస్ నాడు స్టార్ పెట్టేసి ఆదివారము ఏడాదికి ఒకసారి గుడికెళ్ళొచ్చి క్రైస్తవ పేర్లు కలిగి మారు మనస్సు లేకుండా పరిశుద్ధత లేకుండా జీవించే నామకార్థ క్రైస్తవుల పరిశుద్ధులంటే కాదు కదా. పరిశుద్ధులు అని లేఖనమే పిలిచిందంటే, పరిశుద్ధులు అని పరిశుద్ధాత్మదేవుడే పిలిచాడంటే, నిజముగా మారు మనస్సు, సత్యమైన వాస్తవమైన రక్షణ అనుభవం కలిగిన శ్రేష్ఠ భక్తులని అర్థం కదా. వాళ్లతో యుద్ధం చేయడానికి అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి భూమి మీదకి వస్తున్నాడు. వాళ్లతో యుద్ధం చేయడానికి వాడు భూమి మీదకి వస్తుంటే వీళ్ళు భూమి మీద లేకుండా వెళ్ళిపోవడం ఏంటండి? ఎంత హాస్యాస్పదమైన సంగతి. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు వస్తున్నాడు, రాకముందే వీళ్ళు మధ్యాకాశానికి వెళ్తారు అనుకోండి, అప్పుడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి క్రీస్తు విరోధి మధ్యాకాశానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాలి. ఇంతకు ఈ క్రీస్తు విరోధి భూమి మీద పరిపాలిస్తాడా, పరలోకానికి వెళ్ళి పరిపాలిస్తాడా చెప్పండి. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వచ్చేవాడు పరిశుద్ధులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, అవునా కాదా? మీ ఇంగితాన్ని ఉపయోగించండి. ఎప్పుడు మా తాత చెప్పాడు, మా గుంపును స్థాపించిన అయ్యగారు చెప్పాడు అంటాం కాదు, కాస్త కామన్ సెన్స్ను ఉపయోగించాలి. వాడు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే పరిశుద్ధులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. మరి మీరు చెబుతున్న ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు చెబుతున్న బోధ ప్రకారం వాడు వచ్చే సమయానికల్లా వీళ్ళు పరలోకంలో ఉంటారు అంటే వీడు ఎక్కడికి వెళ్ళి పరిపాలన చేయాలి? మరి యెహోవాదేవుని పక్కన ఒక మూలకు వీడు పరలోకంలో ఏళ్తాడా? ఎంత తెలివి తక్కువ బోధనండి అది. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి వాడు యుద్ధము చేయడానికి పరిశుద్ధులు భూమి మీద ఉండాలి, ఉంటారు. అలాగైతేనే లేఖనం నెరవేరుతుంది. భూమి మీద పరిశుద్ధులు ఉంటారు, వాడు వాళ్లను హింసిస్తాడు ఆ మహాశ్రమల కాలంలో. అనేక మంది వాడికి మ్రొక్కనందు చేత చంపబడతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చూడండి, దయచేసి 4వ వచనము సగభాగము నుండి చదువుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా తీసి చూడండి దయచేసి. ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనం, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు కానీ తమ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది మొదటి పునరుత్థానం అంటున్నాడు 5వ వచనం ఆఖరి భాగంలో. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 రాజ్యం చేశారు. ఇది మొదటి పునరుత్థానం. ఎవరు బ్రతికిన వారై? శిరఛేదనము చేయబడిన వారు బ్రతికిన వారై, తలలు నరికి చంపబడిన వారు పునరుద్ధానుల యేసుతో పాటు రాజ్యం చేశారు. ఎందుకు తలలు నరికి చంపబడ్డారు వీళ్ళు? యేసును గుచ్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడ్డారు, దేవుని వాక్యమును ప్రకటించినందుకు చంపబడ్డారు. ఇంకా ఎందుకు చంపబడ్డారు? క్రూర మృగమునకు నమస్కారము చేయలేదు గనక చంపబడ్డారు, దాని ప్రతిమకు ఆరాధన చేయలేదు గనక చంపబడ్డారు. ఆ క్రూర మృగము యొక్క సంఖ్యను నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ వేయించుకోలేదు కనుక చంపబడ్డారు. వీళ్ళు ఎందుకు చంపబడ్డారు? ప్రపంచ రాజైనటువంటి క్రూర మృగానికి నమస్కరించలేదు, ఆరాధన చేయలేదు గనుక చంపబడ్డారు.
ఆ ప్రపంచరాజు యొక్క 666 ముద్రను తమ శరీరం మీద పచ్చబొట్లు పొడిపించుకోలేదు కనుక, ఆ ముద్ర వేయించుకోలేదు కనుక వీళ్ళు చంపబడ్డారు అంటే అర్థం ఏంటంటే, వాడు వచ్చి తన ముద్రను అందరి నుదుట వేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకవేళ అసలు అబద్ధక్రీస్తు అధికారానికి రాకనే ముందు సంఘము మహిమలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ ఊహించుకోండి, మరి వీడు వెళ్ళి పరలోకానికి వెళ్ళి అడుగుతాడా ఏమిటి, క్రైస్తవులారా నా ముద్ర వేయించుకోండి లేకపోతే మీకు రేషన్ ఇవ్వను, బియ్యం ఇవ్వను, భోజనం ఇవ్వను, కొనుక్కునే అధికారం ఉండదు, అమ్మే అధికారం ఉండదని పరలోకానికి వెళ్ళి బెదిరిస్తాడా? అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరణం ఉండదు, వ్యాధి ఉండదు. అబద్ధ క్రీస్తు చేత కొందరు చంపబడతారు. నా ముద్ర మీరు వేయించుకోలేదు, నా ప్రతిమకు మీరు మొరక్కలేదు కనుక మిమ్మల్ని చంపుతున్నానని వాడు అనేక వేల మందిని, లక్షల మందిని తలలు నరికి చంపుతాడు. ఏ విధంగానైతే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, ఎలాగైతే పౌలు తల నరికి చంపబడ్డాడు, ఎలాగైతే పేతురు తలకిందులుగా సిల్లివేయబడ్డాడు, ఏ విధంగానైతే మదరాసులో సెయింట్ థామస్ మౌంట్ మీద యేసయ్య శిష్యుడైన తోమా బల్లెముతో వెనక నుండి పొడవబడి చంపబడ్డాడు, అదేవిధంగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చంపబడతారు, అబద్ధక్రీస్తు చేతనే చంపబడతారు, అబద్ధక్రీస్తుకు మొరక్కనందు చేతనే చంపబడతారు. అంటే అర్థం ఏంటి, వాడు భూమి మీదకి వచ్చినప్పుడు వీళ్ళు భూమి మీద ఉండాలనే ఉంటారనే లేకపోతే ముందే వెళ్ళిపోతారనే? ఒకవేళ ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకుల బోధ సత్యమైతే, క్రూర మృగమునకు నమస్కారము చేయనందు చేత చంపబడిన వారు మొదటి పునరుద్ధానములో ఉండటానికి అవకాశం లేదు. మొదటి పునరుత్థానము అనగా ఇంతకన్నా ముందు ఒక పునరుత్థానము లేదని అర్థం. ఫస్ట్ బస్ అంటే అంతకంటే ముందు బస్సు లేదని అర్థం. ఈ గుంపు మొదటి పునరుద్ధానం అంటే దీనికన్నా ముందు ఒక గుంపు లేవలేదని అర్థం. ప్రపంచ చరిత్రలో జరిగే మొట్టమొదటి సార్వత్రిక పునరుద్ధానం కడబూర ధ్వనించినప్పుడు యేసు రెండవ రాకడలో జరిగే భక్తుల పునరుద్ధానం. యేసు మధ్యాకాశానికి వస్తాడు, అప్పుడు కడబూర ధ్వనిస్తుంది, అప్పుడు లక్షల మంది కోట్ల మంది భక్తులు పునరుద్ధానము చెంది మహిమ శరీరాలతో ఎత్తబడతారు. ఆ పునరుద్ధానపు గుంపులో అనేక లక్షల మంది ప్రపంచ రాజైన క్రీస్తు విరోధి చేత చంపబడ్డ వాళ్ళు ఉంటారు. గనుక అబద్ధ క్రీస్తు వచ్చి సంఘమును హింసించి అనేకులను హతసాక్షులుగా చంపిన తరువాతనే యేసు రాకడా, భక్తుల పునరుద్ధానం. దీనికి బైబిల్ అంతా సమ్మతిస్తుంది. ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ సిద్ధాంతానికి బైబిల్ ఒప్పుకోదు. అందుచేత ఊహల్లో, ఊహా ప్రపంచంలో బ్రతకకండి. అగ్ని పరీక్ష రాబోతోంది విశ్వాసులారా, క్రైస్తవులారా. పెద్దవాళ్ళు చెప్పారు కనుక అది సత్యము, చిన్నవాడు చెప్పాడు కనుక ఇది అబద్ధము అనే అజ్ఞానపు ప్రేలాపనలు మానండి. దయచేసి దారుణంగా దెబ్బతింటారు. లేకపోతే యేసు వస్తున్నాడు నిజమే, అంతకన్నా ముందు మనల్ని పరీక్షించడానికి అగ్ని పరీక్ష రాబోతోంది. ప్రకటన 2:10 ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండుము అన్నాడు యేసయ్య స్మరణ సంఘంతో. అంటే ప్రాణాపాయం వస్తుందనా రాదు అని అర్థమా? ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండుము అంటే ప్రతి విశ్వాసికి ప్రాణాపాయం రాబోతోందని అర్థం. అదే మహాశ్రమల కాలం. అది దేవుని ఉగ్రత కాదు, దేవుని ప్రజల మీద దేవద్వేషుల ఉగ్రత. దాన్ని పౌలు తప్పించుకోలేదు, స్టెఫను తప్పించుకోలేదు, పేతురు తప్పించుకోలేదు, నువ్వు నేను తప్పించుకోలేము. ఆ సమయంలో దేవుడే మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. ఆ శ్రమకు తట్టుకుని నిలబడితే మనకు జీవ కిరీటం అనుగ్రహిస్తాడు. ఆ జీవ కిరీటం పొందటానికి శ్రమల కొరకు మీరు సన్నద్ధులు కండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి శక్తి, మనోనిబ్బరం,
అనుగ్రహిస్తాడు కాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన సత్య వాక్కు కొరకు నీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దానియేలు వలె, ఒక పౌలు వలె, ఒక స్టెఫను వలె మనోనిబ్బరము కలిగి అగ్ని పరీక్షకు సన్నద్ధులగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofairministries.org.